రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యుత్ సమస్య ఎడల తీవ్ర ఆగ్రహవేశాలతో ప్రజానీక ఉన్నారు. ప్రతి ఇల్లు ఆగ్రహవేశాలతో ఊగిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తెలుసుకొని మొత్తం ఉపసంబంధించమని కోరుతా ఉన్నాం. ఉన్న ఫలంగా 34,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడేసి దీని ఫలితాన్ని ప్రైవేట్ విద్యుత్ సంస్థలు ఒక 4-5 సంస్థలకి 1 కోటి రూపాయలు కూడబెట్టేటువంటి ఒక దుర్మార్గ ఆలోచన మీదనే మేము ఆందోళన సాగిస్తూ ఉన్నాం. ఎన్నికల్లోనేమో మీరు వాగ్దానం చేశారు, ఇప్పుడేమో బోత్స సత్యనారాయణ గారు మొక్కుతూ ఉన్నారు, మేము 2009 ఆ మాట చెప్పలేదంటున్నారు. మరి రాజకీయంగా హామీ ఇచ్చినటువంటి పెద్ద మనుషులు ఈరోజు వెనక తీసుకుంటా ఉంటే జనం మర్చిపోరు. రాజకీయ నాయకులుగా మీరు మర్చిపోవచ్చు, మీ వాగ్దానం మర్చిపోవచ్చు, కానీ మీ వాగ్దానాన్ని ప్రజానీకం మర్చిపోవడం లేదు. ప్రజలు తిరగబడతా ఉన్నారు, చివరికి అన్ని రాజకీయ పార్టీ ఒక తాటి మీదకి వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఒక నాటకం ఆడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వ్యతిరేకించినట్టు దాన్ని ముఖ్యమంత్రి పునఃపరిశీలిస్తున్నట్టుగా ఒక నాటకం ఆడుతూ ఉంది. అంటే ఇది రిబేటు మోడలా, బాగా పెంచి మనం తగ్గించేటువంటి పండగల్లో కాదు 50 రూపాయలు చేరిన 100 రూపాయలు చేసి మన 60 రూపాయలకి అమ్మేటువంటి పద్ధతిగా చేస్తున్నారా? అలాంటి రిబేట్ సిస్టాన్ని కూడా మేము అంగీకరించం. పూర్తిగా మీరు ప్రతిపాదించినటువంటి పెంపుదల మొత్తం ఉపసంహరించేంతవరకు మా పోరాటం సాగిస్తాం. ఈరోజు జరిగే ఆందోళనతో పాటు రేపు 9వ తారీఖు కూడా ప్రత్యక్ష ఆందోళన పాల్గొనడం ద్వారా బంధులను జయప్రదం చేసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి మాత్రమే హెచ్చరిస్తూ ఉన్నాను. 9 గంటలకు ఇస్తామన్నారు, కనీసం 7 గంటలు ఏమని చెప్పినాం. ఇప్పుడు 3 గంటలు కాదు కానీ 2 గంటలు కూడా నిరంతరం లేకుండా పోతున్నారు. అలాంటి నాశరీకమైనటువంటి కరెంటు ప్రజానీకాన్ని దినగణం 100 ఏళ్ళ లాగా బతికిస్తూ ఉంది. చివరికి రాత్రుల్లో పోయి కరెంట్ వేసుకుంటే షాక్ చనిపోతున్నారు, పంటలు ఎండిపోయి చూస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికి దాదాపు 90 మంది ఆ విధంగా ఆత్మహత్య చేస్తున్నారంటే దీన్ని బట్టి కరెంట్ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.